ఫ్రెండ్స్, నేను మీ దుర్గాని. జీవంలోని జీవరహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భగవద్దేచ, కర్మ సిద్ధాంతం ఈ రెండు వైజ్ఞానిక అభివృద్ధికి చిరకాల శత్రువులు. వేల తరాలకు చెందిన మానవులు ఈ సంస్కరణతోనే జీవిస్తూ వస్తున్నారు. వీటిని కేవలం మత గురువులు మాత్రమే ఉద్బోధించడం లేదు, శాస్త్రవేత్తల మనసులో సైతం ఈ భావాలు గూడు కట్టుకొని ఉన్నాయి. పలు సందర్భాల్లో శాస్త్రవేత్తలు సైతం భౌతిక సంఘటనలు అధ్యయనం చేస్తూ అతి సులభంగా అద్భుతాల గోతిలో పడిపోతున్నారు. న్యూటన్ గొప్ప గణిత శాస్త్రవేత్త అయినప్పటికీ గ్రహాలన్నీ తమ నియమిత కక్షలో భ్రమణం చేయడం గమనించి అదంతా భగవంతుడి లీలాని ప్రకటించేశాడు. సూర్యుడికి సమీపంలో ఒక నక్షత్రం రావటం వలన గ్రహమండలం ఉద్బోధించిందనే సిద్ధాంతం ఎందువల్ల స్థిరపడింది? ఈ విశ్వంలోని మన గ్రహమండలం ప్రత్యేకంగా ఉంది. అది ఒక సంఘటన. దీని వెనక ఒక అసాధారణ అద్భుతం ఉందనే నమ్మకంపైనే ఈ సిద్ధాంతం నిలబడి ఉంది. నిజానికి విశ్వంలోని లక్షల కొలది నక్షత్రాలకు నలువైపులా ఇలాంటి గ్రహాలు ఉండవచ్చు. ఈ సత్యం ఈరోజు స్పష్టంగా ప్రకటితమవుతుంది. జీవ ఆవిర్భావం గురించి ఇలాంటి భావం విరివిగా ఉంది. జీవం గురించి మానవులకు ఈనాటికి పూర్తిగా అర్థం కాలేదు. అది నేటికి నిగడ రహస్యంగానే ఉంది. భౌతిక సత్యాల ఆధారంగా జీవ ఆవిర్భావ సిద్ధాంతానికి మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంటూ వస్తూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే జీవ ఉత్పత్తి గురించి శాస్త్రీయ అవగాహనలో కూడా భావవాద ప్రభావం ఉంటూ వస్తూనే ఉంది. సృష్టిలోని సమస్త పదార్థంలోనూ ఒక ఆత్మ నివసిస్తూ ఉందని భావవాద పాఠకులందరికీ తెలుసు. అంటే దీని అర్థం జీవ ఉత్పత్తికి సంబంధించిన వారు పెద్దగా ఆలోచించనవసరం లేదు. గత శతాబ్దం దాకా కొందరు శాస్త్రవేత్తలు దీని ఆధారంగానే జీవ ఆవిర్భావానికి శాస్త్రబద్ధ వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. నిర్జీవ పదార్థం నుంచి సజీవ కీటకణువులు తమకు తాముగా పుట్టావని గత శతాబ్దంలో లూయీ పాశ్చర్ నిరూపించారు. పేడలో కీటకాలు పురుగులు ఉంటాయి, పాలలో కీటకణువులు ఏర్పడితే పాలు చెడిపోతాయి. ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. ఈ కీటకణువులు మొదటినుంచే ఈ పదార్థాల్లో ఉంటాయా, లేక గాలి ద్వారా వీటిలో చొరబడతాయా, తర్వాత అవి అభివృద్ధి చెందుతాయనే సత్యాన్ని పాశ్చర్ రుజువు చేశారు. వీటిలో ఈ జీవులు తమకు తామే ఉత్పత్తి కావు. పాలను సంపూర్ణంగా కీటకరహితం చేసి అందులో గాలి కూడా చొరపడకుండా చేసి ఆ పాలను సీలు చేసి ఉంచితే అందులో కీటకణువులు పుట్టనే పుట్టవు, పాలు కూడా చెడిపోవు. ఇందు మూలంగా తెలుస్తున్నది ఏమిటంటే జీవం ద్వారానే జీవ ఉత్పత్తి అవుతుందని కానీ నిర్జీవ పదార్థం నుంచి జీవం ఆవిర్భవించదు. భావవాదానికి పాశ్చర్ పరిశోధనలు చాలా ఉపయోగకరమని చెప్పాలి. పాశ్చర్ నిర్ణయాలను శాశ్వత సత్యాలుగా భావించి వాటికి సిద్ధాంతం ముసుగు తొడగడం ప్రారంభమైంది. వారి వాదన ఏమిటంటే జడ పదార్థం నుండి జీవం ఉత్పన్నం కాదు, కనుక సృష్టి ఆవిర్భావం నుంచి జీవం ఉనికి ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రారంభకాలంలో భూమిపై జీవం ఆవిర్భావానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి ప్రథమ సజీవ ప్రాణి వెలుపల నుంచే ఉండవచ్చు. ఈ అభిప్రాయాన్ని చాలా తీవ్రంగా ప్రచారంలోకి తెచ్చారు. సూక్ష్మ కీటకాలకు సంబంధించిన అతి సూక్ష్మ బీజాణువులు అంతరిక్షంలోకి అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. మొదట అవి తాము ఉన్న గ్రహం నుంచి ఎగిరి వచ్చి అంతరిక్షంలో విహరిస్తాయి. వాటిని ఢీకొనే వెలుగు కిరణాల వల్ల వాటి వేగం ఒక్కసారిగా ఎక్కువైపోతుంది. ఆ విధంగా విహరించేటప్పుడు మార్గమధ్యంలో వాటికి పోషక పదార్థం ఏదైనా లభించినప్పుడు అవి అక్కడే క్రిందకు దిగిపోతాయి. అక్కడ అవి వృద్ధి చెంది సంపూర్ణ జీవి సృష్టిని ఏర్పరచుకుంటాయి. అనేక సంవత్సరాల వరకు ఈ భావన మానవులను ప్రభావితం చేస్తూ వచ్చింది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం దీనిని సమర్థిస్తూ వచ్చారు. అంతరిక్షంలో వాతావరణమే ఉండనప్పటికీ అందులో కూడా ఈ బీజాణువులు జీవించి ఉంటాయని చెప్పబడింది. అయితే అంతరిక్షంలో పలు రకాల కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయని తరువాత కాలంలో కనుగొనబడింది. ఈ కిరణాల్లో నీలలహిత కిరణాలు మొదలగునవి జీవి జీవించుటకు ప్రతికూలమైనవి. ఈ కిరణాల మధ్య ఇలాంటి బీజాణువులు కూడా జీవించడం అసంభవం. అవి ఇతర గ్రహాలకు చేరుకోవడం కూడా అసంభవం. భూమి పుట్టుక సమయంలో జీవం ఉనికి లేదు, తరువాతి కాలంలోనూ దీని పుట్టుక జరిగింది. దీని గొప్పతనాన్ని భగవంతుడికి ఆపాదించి చేతులు దులుపుకోవచ్చు, లేక దీని ఆధారానికై ప్రకృతి సంఘటనలో వెదకనువచ్చు. ఇందుకొరకు ఇతర గ్రహాలకు వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. జీవం యొక్క భౌతిక స్వరూపం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రవేత్త పాశ్చర్ నిర్ణయాలు కొంతవరకు మాత్రమే సరైనవి. అవి నేటి పరిస్థితులకు
ఆధునిక కాలం వరకే ఉచితమైనవిగా ఉంటాయి. అయితే భూమి పరిస్థితులు ఎల్లప్పుడూ ప్రస్తుతంగానే లేవు, అవి మారుతూనే ఉన్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో ఒక సమయంలో అవి జీవి ఆవిర్భావానికి అనుకూలంగా ఉండినాయి. మన ప్రయోగశాలలో అలాంటి పరిస్థితిని కల్పించగలిగితే కృత్రిమంగా జీవులను సృష్టించవచ్చు. ఆధునిక సైన్స్ ఈ విషయంలో ఇంతవరకు సఫలం కాకపోయినా ఈ విషయంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాలక్రమంలో ఈ విషయాలు విజయం కలగవచ్చు. జీవ పుట్టుక గురించి సంగ్రహంగా సరళమైన భాషలో చెప్పడం కష్టం. దీన్ని అర్థం చేసుకోవాలంటే రసాయన శాస్త్రం, ఇతర శాస్త్రాలను తెలిసి ఉండాలి. అందువల్ల మనం ఇక్కడ సంపూర్ణ కథ గురించి కాక కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే గమనిద్దాం. భూమిపై పలు రకాల జీవులు లెక్కలేనంతగా ఉన్నాయి. గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే వృక్ష జాతులు, ఆక్సిజన్పై జీవించే ప్రాణులు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ శరీరాల కణాలతో నిర్మితమై ఉన్నాయి. వీటిలో ఏకకణ జీవులు, బహుకణ జీవులు కూడా ఉన్నాయి. జీవసృష్టి నిర్మాణం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవసృష్టి నిర్మాణానికి సంబంధించి 5 దశలున్నాయి. మొదటి దశలో కార్బన్ హైడ్రోజన్ల సరళ మిశ్రమం ఉద్భవించాయి. 2 దశలో ఈ హైడ్రోకార్బన్లు నైట్రోజన్, ఆక్సిజన్, నీటితో కలిసి 4 మూల పదార్థాల సరళ మిశ్రమాలు తయారయ్యాయి. 3 దశలో న్యూక్లిక్ యాసిడ్, ప్రోటీన్ లాంటి మిశ్రమ పదార్థాలు రూపొందాయి. 4 దశలో ఈ పదార్థాలు అభివృద్ధి చెంది వాటి లక్షణాలను సంతరించుకున్నాయి. 5 దశలో ప్రాథమిక సజీవ పదార్థం వికసించి మొదటి జీవం ఉనికిలోకి వచ్చింది. భూమి పుట్టిన సమయాన దానిపై హైడ్రోజన్ ప్రస్తుతం కన్నా చాలా ఎక్కువగా ఉండేది. సమస్త విశ్వంలో హైడ్రోజనే అత్యధిక మూల పదార్థంగా ఉంది. పెద్ద గ్రహాల్లో నేడు కూడా ఇదే పరిస్థితి. ఉదాహరణకు బృహస్పతి, శని గ్రహాల్లో హైడ్రోజన్ 85% ఉంది. ప్రారంభంలో భూమిపై కూడా ఈ స్థితే ఉండేది. హైడ్రోజన్ నిండి ఉన్న ఈ వాతావరణంలో హైడ్రోకార్బన్లు, నీరు తయారు కావడం అతి సహజం. భూమి పుట్టిన ప్రారంభ దశలో హైడ్రోజన్ ఉనికి ఆశ్చర్యం గొలిపే విషయం కాదు. అది మొదటి దశ. ఆక్సిజన్తో కలిసిన దశ 2. 1959 జనవరి 4 సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించబడినది రాకెట్ భూమి నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిన సంగతి మనందరికీ తెలుసు. రాకెట్ వేగం 7 మైళ్ళుగా ఉండినందువలన ఈ ప్రయోగం జయప్రదమైంది. ఈ వేగంతో దూసుకెళ్తే వస్తువును భూమి పట్టి ఉంచలేదు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఇందుకు చాలదు. హైడ్రోజన్ అణువుల వేగం కూడా 7 మైళ్ళుగా ఉన్నందువలనే అవి భూమిని వదిలి ఎగిరిపోయాయి. కార్బన్, ఆక్సిజన్ మిశ్రమంతో తయారైన హైడ్రోజన్ మాత్రమే భూమి మీద మిగిలిపోయింది. ఇందుకు భిన్నంగా బృహస్పతి, శని గ్రహాలు భూమి కన్నా ఆకారంలో పెద్దవిగా ఉన్నందువలన వాటి గురుత్వాకర్షణ శక్తి సైతం అత్యంత అధికం. కనుకనే అవి హైడ్రోజన్ను పట్టి ఉంచాయి. భూమి నుంచి హైడ్రోజన్ అదృశ్యమైపోగానే తదుపరి దశకు మార్గము సుగమమైంది. కానీ భూమిపై ఆక్సిజన్ లేకపోవడం మరో ఇబ్బందిగా తయారైంది. నీరు ఈ ఇబ్బందిని తొలగించింది. నీటి అణువులు వాతావరణంలోకి పైపైకి పోతూ ఉంటాయి. అక్కడ వెలుగుతోనూ ఇతర కిరణాలతోనూ ఢీకొని వాటి విచ్ఛేదనం జరుగుతుంది. ఇందువల్ల వాటిలో ఉన్న ఆక్సిజన్ బయటపడుతుంది. ఈ విషయం కేవలం వాదనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ప్రక్రియలు ప్రయోగశాలలో రుజువు చేయబడ్డాయి. ఈ ప్రక్రియలకు అధిక ఉష్ణోగ్రత కూడా అవసరం లేదు. ఈ విధంగా భూమి పుట్టుక కోట్లాది సంవత్సరాల అనంతరం భూ జలాశయాలలో అన్నిటికన్నా పురాతనమైన న్యూక్లిక్ ప్రోటీన్ పదార్థాల ఉనికిలోకి వచ్చాయి. అయితే ఈ పదార్థాలు నిర్జీవమైనవి. వాస్తవానికి దీని తర్వాతనే నిర్ణయాత్మక దశ వచ్చింది. వెలుపల పోషక పదార్థాలను స్వీకరించి వాటిని తన శరీరంలో కలుపుకోవడం, శరీరానికి ఉపయోగపడని పదార్థాలను వెలుపలకి తోసివేయడం, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించడం, వీటితో పాటే జీవులు పునరుత్పత్తి చేయడం, ఇవి జీవ వాస్తవిక లక్షణాలు. నిర్జీవ పదార్థాలు సజీవులుగా మారడానికి వాటిలో ఈ లక్షణాలు ఉండి తీరాలి. ఈ ప్రక్రియలు అత్యంత ఆశ్చర్యకరమైనవిగాను అద్భుతమైనవిగాను అనిపించినప్పటికీ ఈ ప్రక్రియలు నిజానికి రసాయనిక ప్రక్రియ విచ్ఛేదనం, నిర్మాణం ఫలితాలే. లక్షలాది ఈ సులభ ప్రక్రియలు అత్యంత క్రమబద్ధంగాను చక్కటి పద్ధతిగాను జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జీవన ప్రక్రియ నిరంతరంగా సాగుతూ ఉంటుంది. తమ చుట్టుపక్కల గల ఆహార కణాలను స్వీకరించి జీవులు ప్రాణాళిక రూపొందాయి. వృక్షజాతులు వదిలే ఆక్సిజన్
ప్రాణులకు ఉపయోగపడడం ఆరంభించింది. వృక్షజాతులు కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ఆక్సిజన్ను బయటకు పంపుతాయి. ప్రాణులు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విసర్జించుతాయి. ఈ క్రమం ప్రారంభమైపోయింది. ఆరంభంలో భూమి యొక్క పర్యావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ పూర్తిగా లేదు. కారణం, ఆక్సిజన్ మూలతత్వం అత్యంత చంచలమైన ప్రక్రియ. అది ఇతర పదార్థాలతో వెంటనే కలిసిపోతుంది. అందువల్ల అది స్వేచ్ఛగా ఉండలేదు. మన పర్యావరణంలో అత్యధికంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉండడానికి వృక్షజాతులే కారణం. అవి నిరంతరాయంగా ఆక్సిజన్ నింపుతూ వస్తున్నాయి. ఎన్నడైనా ప్రపంచంలో వృక్షజాతులన్నీ నశించిపోతే పర్యావరణంలో ఆక్సిజన్ సైతం నశించిపోతుంది. దాంతోపాటే ప్రాణులన్నీ కూడా నశించిపోతాయి. దీని తర్వాత ప్రాథమిక జీవుల వృద్ధి జరుగుతూ వచ్చింది. అవి కణజీవులుగా మారుతూ వచ్చాయి. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు రావడం ప్రారంభించాయి. రకరకాలుగా వాటి అభివృద్ధి జరిగి అంతిమంగా మానవుడు అవతరించాడు.